హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ అండ్ వెల్కమ్ టు టెక్ తెలుగు 10 MM. సో ఫ్రెండ్స్, టాపిక్ వచ్చేసరికి మన గూగుల్ డ్రైవ్ గురించి. సో గూగుల్ డ్రైవ్లో నాకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది, అది ఏంటని నేను చెప్పబోతున్నా. అలాగే గూగుల్ డ్రైవ్లో స్టోరేజ్ స్పేస్ని ఎలా పెంచుకోవచ్చు అనేది కూడా టుడే తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ టాపిక్ అనేది, కాన్సెప్ట్ అనేది పూర్తిగా అర్థం అవ్వాలంటే ఎండ్ వరకు చూడండి. సో లైక్ చేయండి వీలైతే. నేను ఈ వీడియోకి ఒక లైక్స్, ఒక 200 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ స్టార్ట్ అప్ బిగిన్ అవర్ ఎపిసోడ్. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిందని చెప్పాను కదా. మొదట ఈ కన్ఫర్మేషన్ మెయిల్ చూద్దాం, లేకపోతే ఇక్కడ డ్రైవ్ అని ఉంది కదా, డ్రైవ్ చేద్దాం. ముందు డ్రైవ్లో నా స్టోరేజ్ స్పేస్ ఎంత ఉంది అని మీకు తెలుసుకున్నా. ఏంటి అంటే ఆ స్టోరేజ్ స్పేస్ ఇక్కడ నాకు వీడియోస్ 10 mm@gmail.com అని ఉంది కదా. సో కిందికి వచ్చి చూసుకున్నట్లయితే 1.5 GB యూజ్డ్ అని ఉంది. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను స్టోరేజ్ స్పేస్ మీద క్లిక్ చేశాను. స్టోరేజ్ స్పేస్ మీద క్లిక్ చేయగానే మనకు స్టోరేజ్ స్పేస్ అనేది 15 GB ఫ్రీగా ఇస్తుంది మనకి గూగుల్ వారు. సో గూగుల్ తరఫున మనకు 15 GB మనం యూజ్ చేసుకోవచ్చు. 15 GB కన్నా మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది. మనకు ఎక్కువగా కావాలి అనుకున్నట్లయితే మనం గూగుల్ వన్ అనే యాప్ ద్వారా మనం ఎక్కువ మనకు స్టోరేజ్ స్పేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో దానికి అనేది మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. గూగుల్ అనేది మనకు మంచి ప్రోడక్ట్, మంచి మంచిగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎలా అంటే సెక్యూరిటీ పర్పస్ల కోసం చూసుకున్నట్లయితే దీన్ని హ్యాక్ చేయడానికి ఎక్కువగా వీలు ఉండదు. వాళ్ళు అలాంటి ఛాన్సెస్ కూడా మనకు ఇవ్వరన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 15 GB ఫ్రీ అని ఉంది, అలాగే కరెంట్ ప్లాన్ ఉంది. సో జీమెయిల్లో లాగిన్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ 15 GB డాటాను అనేది ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ 100 GB చూసుకున్నట్లయితే పర్ మంత్కు, ఒక మంత్కి వచ్చేసరికి 130 రూపీస్ అనే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో అప్గ్రేడ్ అనేది క్లిక్ చేసేస్తే మనకు దాన్ని పే చేయాలన్నమాట. అమౌంట్ అనేది పే చేస్తే 1 మంత్కి 100 GB 100 GB అనేది 130 రూపీస్ పర్ మంత్కి క్యాల్కులేషన్ చేయాలి. లేదా 12 మంత్స్కి చూసుకున్నట్లయితే ఇక్కడ 1300 రూపీస్ అనేది మనం వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. 260 రూపీస్ 260 రూపాయలు అనేది మనం సేవ్ చేసుకోవచ్చు ఒకటేసారి మనం 1 year ప్లాన్ మనకి చూసుకున్నట్లయితే. అలాగే 200 GB ఉంది, అలాగే మోర్ ఆప్షన్స్ అనేది కూడా ఉంది. సో ఇక్కడ మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూసుకున్నట్లయితే 2 TB, అలాగే 10 TB, అలాగే 20 TB, అలాగే 30 TB అనేది ఇలాంటి ప్లాన్స్ అనేవి ఉండడం జరిగింది. సో ఇవన్నీ ఎక్కువగా ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం ఆఫీస్ పర్పస్ కోసం అంటే ఎక్కువగా యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ మనకి ఇది ఉంది కదా జీమెయిల్, ఒకసారి జీమెయిల్ మీద క్లిక్ చేస్తున్నా. సో జీమెయిల్ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఒక మెయిల్ అనేది రావడం జరిగింది. సో ఇంతకుముందు చెప్పాను కదా గూగుల్ గైడ్లైన్స్ తరఫున నాకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందనే నాకు పూర్తి కన్ఫర్మేషన్ మాత్రం నాకు తెలియదు. బట్ ఏంటి అంటే నేను గూగుల్లో కొన్ని చేస్తున్నాను అన్నమాట. నాకు సంబంధించిన నా యొక్క తెలుగు 10 mm అంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, అది కరెక్ట్ ప్లేస్. అలాగే ఈడో ప్లేస్ ఉంది, పోలీస్ స్టేషన్ ఇది కరెక్ట్ ప్లేస్ అని మిగతా వాళ్ళు ఇంకొక వేరే ప్లేస్లలో చూపిస్తూ ఉంటారు. అలాంటి కరెక్షన్స్ కానీ, అలాగే ఇంకో కొన్ని ప్లేస్ యాడ్ చేయడం కానీ, మా విలేజ్లో మా చుట్టుపక్కల విలేజ్లలో కానీ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు నాకు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. 10:40కి నాకు మెయిల్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు 11:40 అవుతుంది నాకు. సో 1 hour అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గూగుల్ వన్ ఉంది. సో హౌ టు రీడిమ్ యువర్ లోకల్ గైడ్ పీర్క్ అని ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు 12 మంత్స్ వరకు 100 GB స్టోరేజ్ స్పేస్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రీడిమ్ చేసుకోవడానికి ఇక్కడ నాకు ఒక కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కోడ్ రీడిమ్ నవ్ అని ఉంది. సో ఈ కోడ్ను ఒకసారి నేను కాపీ చేస్తున్నా. సో ఇక్కడ కాపీ చేసేసి రీడిమ్ నవ్ అని ఉంది. సో రీడిమ్ నవ్ మీద క్లిక్ చేసినా మనకు అవుతుంది. సో వీ నో దట్ లోకల్ గైడ్ లవ్ యువర్ గూగుల్ పేర్, సో హియర్ న్యూ వన్ టాప్ అని ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఫ్రీ గూగుల్ వన్ మెంబర్షిప్ ఫర్ 12 months అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. యూ విల్ గెట్ 100 GB స్టోరేజ్ స్పేస్, యూజ్ అక్రాస్ డ్రైవ్, జీమెయిల్, అలాగే ఫొటోస్ కానీ అక్రాస్ మీ యొక్క ఫైల్స్ కానీ మీ యొక్క స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నా కూడా మీరు దానిలో సేవ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్తో దిగిన వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అలాగే మీ ఇంట్లో మ్యారేజ్ సంబంధించిన వీడియోస్ కావచ్చు. ఎస్పెషల్లీ మ్యారేజ్ సంబంధించిన వీడియోస్ అనేది వాళ్ళ స్వీట్ మెమరీస్ ఉంటాయి, కంపల్సరీ అది తీసేసుకొని దీనిలో పెట్టేసుకుంటారు. ఒక 38 GB ఉండొచ్చు, అది ఎంతనో ఉండొచ్చు, చెప్పలేము, అది 15 GB కన్నా ఎక్కువగా ఉండొచ్చు. ఒక్కొక్క కొంతమంది అంటే 2 Gmail IDలు క్రియేట్ చేసేసుకొని 2 Gmail IDలలో సగం వేసేస్తూ ఉంటారు. సో మిగతా వాటికి ఉపయోగపడకపోవచ్చు. ఏంటి అంటే దీనిలో 15 GB ఉన్నప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క మ్యారేజ్ సంబంధించిన వీడియో 14 GB ఉందనుకోండి, దానిలో 1 GB కదా మనకు స్టోరేజ్ స్పేస్ ఫ్రీగా ఉండేది. ఆ 1 GBలో మనకు సంబంధించిన వాట్సాప్ చాట్ కానీ, అలాగే మనకు సంబంధించిన యూట్యూబ్ యొక్క డౌన్లోడ్స్ కానీ ఇంకా చాలా విధాలుగా ఉంటాయి. సో అవన్నీ తీసుకొచ్చేసి మన గూగుల్ డ్రైవ్లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ స్టోర్ అయినప్పుడు ఆ 1 GB కూడా ఫిల్అప్ అయిపోతుంటుంది. ఒక్కొక్కసారి మనకు ఆ గూగుల్ డ్రైవ్ అనేది పనిచేయకపోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి ఈ ప్లాన్స్ అనేది మనకు గూగుల్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో నేను ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చేసి ఇక్కడ గూగుల్ వన్ అని ఉంది కదా, ఈ గూగుల్ వన్ అనేది యాప్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు లోపలికి ఇక్కడ మనకు మెయిల్ అడుగుతుంది, ఏ మెయిల్ ద్వారా లాగిన వాళ్ళ. సో ఇక్కడ మెయిల్ మీద క్లిక్ చేయండి, నా ఈ videos@gmail.com మీద క్లిక్ చేసిన తర్వాత మనకు లోపలికి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చిన్న వీడియో అనేది రావడం జరుగుతుంది. సో సీ యువర్ స్టోరేజ్ అక్రాస్ డ్రైవ్, జీమెయిల్, ఫొటోస్ అండ్ మోర్ అనేది. సో ఇటు సైడ్కి ఒకసారి స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. సో ఇక్కడ కాల్ కానీ, ఈమెయిల్ కానీ, చాట్ కానీ విత్ అని. సో అది మనం చూసుకున్నట్లయితే యాక్సెస్ యువర్ మెంబర్ బెనిఫిట్స్ అని ఉంది. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత బికమ్ ఏ మెంబర్ అని ఉంది. సో బికమ్ ఏ మెంబర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ సెషన్ కానీ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది, అంటే నెక్స్ట్ లెవెల్కి. ఆ నెక్స్ట్ లెవెల్లో ఏమడుగుతుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇంతకుముందు నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అది ఏంటి అంటే ఈ గూగుల్ వన్ గురించి యూట్యూబ్లో ఎవరు కూడా ఈ వీడియోస్ అనేవి తీయలేదు. హిందీ లాంగ్వేజ్లో ఉంటాయి, కాకపోతే తెలుగు లాంగ్వేజ్లో లేవు. ఒకసారి గూగుల్ వన్ తెలుగు అని టైప్ చేసి చూడండి, ఇలాంటి వీడియోస్ కూడా రావు. ఇది మన ఫస్ట్ వీడియో అని చెప్పేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు కరెంట్ ప్లాన్ అని ఇవన్నీ ఉంది. సో ఇక్కడ అప్గ్రేడ్ 130 రూపీస్ అని ఉంది. సో ఇంతకుముందులాగా మన గూగుల్ డ్రైవ్లో చూసిన విధంగానే మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో ఒకసారి అప్గ్రేడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి అప్గ్రేడ్ మీద మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, ఇది అవ్వట్లేదు. సో ఒకసారి ఓకే అయిపోయింది. ఇక్కడ సింబల్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో రన్ అయిన తర్వాత యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంది. సో 130 రూపీస్ అని ఉంది. సో ఒకసారి యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ అని ఉంది. సో రీడీమ్ గిఫ్ట్ కార్డ్ ఉంది కదా, సో రీడీమ్ గిఫ్ట్ కార్డ్ మీద క్లిక్ చేయండి. సో నా గిఫ్ట్ కార్డ్ అనేది రావడం జరిగింది కదా, ఇంతకుముందు కాపీ చేసుకున్నా కదా, ఆ కోడ్ని ఇక్కడ ఒకసారి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి రీడీమ్ అనండి. రీడీమ్ అన్న తర్వాత చెకింగ్ యువర్ కోడ్ అని ఉంది, కన్ఫర్మ్ యువర్ అకౌంట్ అని ఉంది, దిస్ విల్ అప్గ్రేడ్ టు దిస్ పే బ్యాలెన్స్ అని ఉంది. సో కన్ఫర్మ్ అని ఉంది. కన్ఫర్మ్ అన్న తర్వాత మనకు నెక్స్ట్ సెషన్, మళ్ళీ ఇంకొక సెషన్ అని ఉంది. సో యూ హ్యావ్ నాట్ ఇన్పుట్ రాంగ్ కోడ్ ఇన్ ఆర్ ఇన్వాలిడ్ అని చూపించడం జరుగుతుంది. సార్ మళ్ళీ సార్ అన్నాం. సో నాకు గూగుల్ వాళ్ళు పంపించింది మాత్రం కరెక్ట్ కోడ్, అది మరి ఎందుకు ఇది రావడం లేదనేది నాకు తెలియదు. సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను ఈ వీడియో ఎందుకు కాలేదు అనేది చూద్దాం నెక్స్ట్ టైం. సో ఫ్రెండ్స్ ఈ వీడియో పక్క మీకు నచ్చింది అనుకున్నాను. ఒక 200 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. లైక్స్ మాత్రం ఇవ్వండి. అలాగే మన వీడియోస్ అనేది చాలా తక్కువ అయిపోతున్నాయి. ఏంటి అంటే 1 మంత్కి 1 or 2 వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే నాకు దీని ద్వారా అమౌంట్ కూడా అంతగానో రావడం లేదు. నేను దీని మీద యూట్యూబ్ మీద ఫుల్ టైం అనేది నేను చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే మనం కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, సో ఫుల్ టైం వర్క్ అనేది చేస్తున్నారు ఈ యూట్యూబ్ మీద. సో నేను పార్ట్ టైం మాత్రమే తీసుకుంటున్నా, కొన్ని వీడియోస్ చేస్తున్నా, అది కూడా కొంతమంది నచ్చుతున్నాయి, కొంతమంది నచ్చట్లేదు, వ్యూస్ తక్కువ వస్తున్నాయి. సో దాని ద్వారా నాకు అమౌంట్ కూడా తక్కువగా వస్తుంది. సో ఇప్పటివరకు నేను చెప్పుకున్నట్లయితే నాకు యాడ్సెన్స్ యాక్టివేషన్ అయింది జస్ట్ ఎప్పుడో సెప్టెంబర్లోనే ఏమో యాక్టివేషన్ అయింది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనీసం చెప్పదు అమౌంట్ అనేది యాడ్సెన్స్ తరఫున ఇట్లా ఇంత అమౌంట్ వస్తుంది, ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పదు. యాక్చువల్లీ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నాకు ఒక $1 అమౌంట్ కూడా నాకు రాలేదు. అంటే జస్ట్ 70 రూపీస్ కూడా నాకు నా యొక్క యాడ్సెన్స్ అకౌంట్లో అనేది రాలేదు. సో ఎందుకు రాలేదు, ఏంటి అనేది, దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా నేను తెలుసుకోలేకపోతున్నా. అంత క్రిటికల్ ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా నేను వీడియోస్ అనేది చేస్తున్నా. ఎందుకు ఏమిటి అనేది మీరే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అమౌంట్ రాకుండా కూడా నేను ఈ వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటా, చేస్తే ఎప్పటికీ కూడా. సో నాకు ఇంట్రెస్ట్, ఏమేమి ఇంట్రెస్ట్ ఉంది నాకు, మన లోకల్లో మనం ఏమేమి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామని చెప్పేసి వాటి మీద చిన్న చిన్న వీడియోస్ అని చేస్తున్నా. అంటే లైక్ అయిన మన బ్యాంక్కి సంబంధించింది కానీ ఇంకా వేరే వేరే ఏ విధమైన కూడా మనం మన లోకల్ అంటే మన సమాజంలో ఏమేమి ఎక్కువగా జరుగుతూ ఉంటాయో వాటి మీద వీడియోస్ తీయడం అనేది జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ధర్నీ సంబంధించింది ఉంది కదా, ధర్నీ సంబంధించింది లేటెస్ట్గా రన్ అవుతూ ఉంటుంది. సో ఆ ల్యాండ్కి సంబంధించినవి అలాంటివి అన్నమాట చేయదలుచుకున్నాయి. సో ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకున్నాను. సో మన ఛానల్లో వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, కాకపోతే కొంచెం లేట్గా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ యూ, బాయ్ బాయ్.